నీకేం తెలుసు? నీకు తెలియ చెప్పాలని వచ్చాను. పోనీ, నీకంత కష్టంగా ఉంటే నాకే, వస్తాను. ఆగండి, హాస్యవాడినంత మాత్రాన కోపం వచ్చిందా? అవును వచ్చింది, పట్టరానంత వచ్చింది. నన్ను పోనీ. క్షమించండి, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మీరు వెళ్ళిపోతే ఆ మాయకురాలా, ఇంత మాత్రానికి దిగులా. నీ మీద నాకు కోపం. చచ్చ, ఎందుక కన్నీరు? నా హృదయాది దేవతమైన నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ స్వాగతంతో నా జన్మ ధన్యమైంది అరవింద. ఇంతటి ఆనందాన్ని నేనేనాడు ఎరవను. మిమ్మల్ని చూసిన క్షణం నుంచి నేను మీ దాన్నైపోయాను. నా కళ్ళు మీకోసం కలవరించాయి, నా హృదయం మీకోసం ఎదురు చూసింది. అంతరాత్మ మీరు వస్తారని ధైర్యం చెప్పింది, అలాగే సాహసించొచ్చారు. అరవింద, నీ చిరునవ్వు వెలుగు కోసం మరణాన్ని సహితం ఎదిరించి రాగలను. మహాసుదినుల తమ్ముడు, నా ఆశయం చేరింది. అటు మీ మహారాజుతో ఆడి, ఇటు మీ రాకుమారితో మాట్లాడి విజయలక్ష్మిని చేపట్టాం. ఇదంతా నీ సహాయమే తమ్ముడు, నీ ఉపకారం ఎన్నిటికీ మర్చిపోలేదు. అబద్ధాల మారి అన్నం పొన్న ఎరిగిన అమ్మాయిని మీద అప్పుడు వేస్తావా? మావాణి, దీన్ని వెళ్ళబట్టండి. మావాణి, చూడు గంగయ్య, జ్వాలాదీపం ఎక్కడుందో నీకు తెలుసా? అదేనయ్యా, సర్పకేసి అనే మాంత్రికురాలున్న ద్వీపం. నీకు తెలీదా? మళ్ళీ వచ్చావా? నీ పని పెట్టాను, ఆగు. నిజంగా మేము రాజు ఇచ్చావట్రా? వెళ్ళి వరాలి. మన ఇద్దరం కలిసి భగవంతుడిని విర్రవీకే వీడి గర్వం అణచాలి. నువ్వు ఎలాగైనా సరే తప్పించుకుని కాలాద్రి దగ్గరికి వెళ్ళు, వెళ్ళి నేను అక్కడికి తీసుకొస్తాను.
చేత వయసు గల చిన దానాను లేచి లేచి ఎదురావేళ రాకవన్నే గల చిన్నవాడా నువ్వు రావను కొంటిని ఈ వేళ లేత వయసు గల చిన్న దానాను లేచి లేచి ఎదురావేళ రాకవన్నే గల చిన్నవాడా నువ్వు రావను కొంటిని ఈ వేళ చెక్కిలిలో ఉన్నాను నీ చెల్తనె నిల్లుతున్నాను నీ చెక్కిలిలో ఉన్నాను ముద్దుగా మెరిసే నీ కను పాపల అద్దములోనే ఉన్నాను లేత వయసు గల చిన్న దానాను లేచి లేచి ఎదురావేళ రాకవన్నే గల చిన్నవాడా నువ్వు రావను కొంటిని ఈ వేళ కుల వల్లెలు నావే నీ కలువల కన్నులు నావే నీ వల్ల పుల వల్లెలు నావే అంది అంద కాలలై సాగే అందాలన్నీ నావే లేత వయసు గల చిన్న దానాను లేచి లేచి ఎదురావేళ రాకవన్నే గల చిన్నవాడా నువ్వు రావను కొంటిని వేళ ప్రభు ప్రభు ఎవరు యువకుడు రాకుమారుతో తోటలో సరఫాలు ఆడుతున్నాడు మీరు నిజంగా అదృష్టవంతులు అవును అపురూప సౌందర్యవతివైన నిన్ను మహాశక్తివంతమైన ఈ కిరీటాన్ని పొందగలిగిన నేను నిజంగా అదృష్టవంతులు ఈ కిరీట మహిమ వల్ల ఎవరి కంటికి కనిపించకుండా మీరెప్పుడూ ఇక్కడే ఉండొచ్చుగా ఉంటాను కానీ ముఖ్యమైన కార్యం ఒకటి అది పూర్తి చేసుకుని వెంటనే వస్తాను అంతవరకు మన ప్రేమ చేయమంట ఇప్పుడే వెళ్ళాలి మీరు వచ్చే వరకు దీన్ని చూసుకుంటూ మీకోసమే ఎదురు చూస్తుంటాను తప్పకుండా వస్తాను సెలవా ఎవరో పురుషుడితో సరస్సు లాపాలు ఆడుతున్నావట